ఈ అమ్మాయి గురించా మీరు వచ్చింది? పూర్వజన్మ? ఉన్నది ఒకటే లైఫ్, రెండే నిజాలు, బ్రతకటం చావటం. చస్తే బూడిదైపోయే శరీరం మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుందా? పునరపి జననం, పునరపి మరణం, పుట్టటం, సావటం, మళ్ళీ పుట్టటం, ఇదే సృష్టి చక్రం. చావు దేహానికే గాని ఆత్మ కాదు. నువ్వు ఆత్మని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, సాక్ష్యాలు. శాంతిదేవి, 1930, ఢిల్లీ. 4 వయసులో అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను అక్కడ దాన్ని కాదని, మధురలో తన భర్త బిడ్డ ఉన్నారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పూర్వజన్మలో కేదార్నాథ్ భార్య లుంగీదేవి అని నిరూపించింది. ఇది హిందూయిజం ప్రాబల్యం కోసం అనే మాట రాకూడదని గాంధీ వారు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అది నిజమేనని తెలిసింది. ఇయాన్ స్టీవెన్సన్, వర్జీనియా యూనివర్సిటీ డీన్, జీవితం మొత్తం రీఇన్కార్నేషన్ రీసెర్చ్ కోసం ధారపోసినవాడు. సౌత్ ఏషియాలో 6,000 కేసులు స్టడీ చేసి అందులో 2,000 కేసులకు పైగా కేవలం భారతదేశంలోనే వాడుకోయి వీడిగా పుట్టాడని సాక్ష్యాధారాలతో నిరూపించిన మేధావి. ఇప్పుడు నమ్ముతావులే, ఎందుకంటే తెల్లోడు సర్టిఫై చేశాడుగా. మన వాళ్ళు ఏదైనా చెప్తే తీసిపారేస్తాం, అదే తెల్లోడు చెప్తే PhD చేస్తాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. నేను పూర్వజన్మ గురించి విన్నాను, కానీ ఈ చిత్ర కేసు చాలా విచిత్రంగా ఉంది. ముందు జన్మలో మగాడిగా పుట్టి ఈ జన్మలో ఆడదానిగా పుట్టడం సాధ్యమా? జెండర్ చేంజ్ ఇన్ రీఇన్కార్నేషన్, ఇట్స్ పాసిబుల్. చుయై పుంగ్పై, థాయిలాండ్ లో పుట్టిన ఇతను 4 వయసులో చెరువులో ఆడుకుంటూ మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అందం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాన్ని యదా విహాయం నవాని గృహణాతి నరోపారాణి. ఎలాగైతే మనిషి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరిస్తాడో, అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళుతుంది. ఇది రీఇన్కార్నేషన్ డెఫినేషన్. భగవద్గీతను నమ్మవనుకుంటా, కానీ అది ఆచరించిన గాంధీగారిని నమ్ముతావుగా. అందుకే ఇలా చెప్పాను, ఏదైనా సాధ్యమే మనం నమ్మితే. డాక్టర్వి కదా, రిపోర్ట్స్ చూసి నమ్మటం అలవాటైపోయింటుందే. ముందు చిత్ర గురించి తెలుసుకోండి. ఈ జాతకం ఓ మరణాన్ని సూచిస్తోంది, వెళ్ళి కాపాడుకోండి. చిత్ర ఇంటర్మీడియట్ నుంచే మాకు తెలుసు. అప్పటికే తన ఆర్ఫన్, అందరితో చలాకీగా కలిసిపోయేది. అందుకే తన్ని మేము సొంత అమ్మాయిలా ట్రీట్ చేసేవాళ్ళం. మరి చిత్ర ఎడ్యుకేషన్? ఒక స్పాన్సర్ తన్ని చదివించేవాడు. నాకు చిత్ర బాగా చదివే పిల్లని తెలుసు, కానీ చిత్ర గురించి తెలీదు. ఒక తెలిసిన ఆయన, చిత్ర బాగా తెలివైన పిల్ల, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడగటం వల్ల నేనే చదివించాను. ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు? ఒక జైలర్. జైలరా? మీరు చూస్తున్న చిత్రం కదా సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసు. నువ్వెవరితో పడుకోవడం చూశాడు, నిన్ను వదిలేసిపోయాడు, అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటో పెద్ద మాటలు. మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే, నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడేవో చంపేస్తాను. ఫోన్లు చిన్న పిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మ, ఎవరెవరికే నాన్న? ఎనిమిదేళ్లకే తల్లిని చెప్పిన బాలనేరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరమై జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లలా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది? అదేం పనిచేస్తుంది చూడు, దానికి పరిచిపండి. అందుకే తన బిహేవియర్ లో మార్పు తేవడం కోసం, తనని సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నాను. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ ని కలవండి. చిత్ర మిస్టీరియస్ గర్ల్.